హలో టీవీ యాంకర్ పార్ట్స్ యాంకర్ పార్ట్ వన్ రత్నం లాంటి నటుడు రాళ్లపల్లి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ. సినిమాల్లో వేషాలు కావాలంటే ఎలా అడగాలి? ఉన్న ప్లస్ పాయింట్లని చెప్పాలి, కానీ నా ఎత్తు 6 అడుగులు ఉండదు, నా ముఖం అందంగా ఉండదు అని మైనస్ పాయింట్లు చెప్పుకుంటారా? రాళ్లపల్లి చెప్పారు. ఈ 2 మైనస్లతో పాటు ఒక ప్లస్ చెప్పారు. 17 ఏళ్ల రంగస్థలం అనుభవం ఉంది, ఇదొక్కటే రాళ్లపల్లి ప్లస్ పాయింట్. మైనస్ ప్లస్ రాసి దర్శకుడు ప్రత్యేకాత్మకి ఓ జాబు పంపించారు రాళ్లపల్లి. ఆ ఉత్తరం ప్రత్యేకాత్మకి నచ్చింది, రాళ్లపల్లికి కబురు వచ్చింది. హైదరాబాద్ నుంచి మద్రాసు రైలు ఎక్కారు రాళ్లపల్లి. అది ప్రసాద్ స్టూడియో, రచయిత సి నారాయణ రెడ్డి సినారే. దర్శకుడు ప్రత్యేకాత్మ కూర్చుని ఉన్నారు. ఏది నువ్వు చేసిన నాటకాల్లో ఒక డైలాగ్ చెప్పు అన్నారు. చెప్పారు రాళ్లపల్లి. పనికొస్తాడు అని కితాబిచ్చారు సినారే. ఓకే అన్నారు ప్రత్యేకాత్మ. 1973లో స్త్రీ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి భలే భలే మగాడిపోయే వరకు దాదాపు 850 చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి ఇక లేరు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అనంతపురం జిల్లాలోని కమ్మదూరులో 1945 ఆగస్టు 15న జన్మించారు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. 1958లోనే హైదరాబాద్లో వీరి కుటుంబం స్థిరపడింది. చిన్నప్పటి నుంచి రాళ్లపల్లికి నాటకరంగం పట్ల ఆసక్తి ఎక్కువ. 10వ తరగతిలో ఉన్నప్పుడే కన్యాశుల్కం నాటకం ద్వారా రంగస్థలం ప్రవేశం చేశారు. చదువుకుంటూ నాటకాలు నటిస్తూ బీఎస్సీ పూర్తి చేశారు. నటుడే కాదు, రాళ్లపల్లిలో మంచి రచయిత కూడా ఉన్నారు. కాలేజీ రోజుల్లో ఆయన రాసి నటించిన మారని సంసారం నాటికకు ఉత్తమ రచన, నటుడు అవార్డులు లభించాయి. అప్పటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి చేతుల మీదుగా ఆ అవార్డులు అందుకున్నారు ఆయన. బీఎస్సీ పూర్తయ్యాక తన అన్నయ్య సలహా మేరకు రైల్వేలో ప్యూన్ జాబ్లో చేరారు రాళ్లపల్లి. కుర్చీలు బల్లలు తుడవడం, కాఫీ కప్పులు కడగడం ఇలా అన్నీ చేశారు. ఓ సందర్భంలో పై అధికారి ఏదో అంటే సీరియస్గా ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు రాళ్లపల్లి. ఆ తర్వాత ఆయన రాళ్లపల్లి వివరాలు కనుక్కుంటే బీఎస్సీ చదువుకున్నాడని తెలుసుకుని అప్పటి నుంచి చదువుకు తగ్గ పనులు మాత్రమే చెప్పటం మొదలుపెట్టారు. పియోన్ ఉద్యోగం చేస్తుండగానే సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో రాళ్లపల్లికి జాబ్ వచ్చింది. 1970 జనవరి 4న ఢిల్లీలో కొత్త ఉద్యోగంలో చేరిన ఆయన జాతీయ సమైక్యత, కుటుంబ నియంత్రణ ఇలా సామాజిక అంశాలతో నాటకాలు వేశారు. 8 ఏళ్ల పాటు నిరవధికంగా నాటకాలు వేశారు రాళ్లపల్లి. ఆయన జీవితకాలంలో దాదాపు 8000 నాటకాల్లో నటించారు. నాటకాలతో బిజీగా ఉన్నప్పుడే నూతన హీరో హీరోయిన్లతో కె ప్రత్యేకాత్మ దర్శకత్వంలో హారతి నవలను సినిమాగా తీయనున్నట్లు వచ్చిన పత్రికా ప్రకటన రాళ్లపల్లి దృష్టిలో పడింది. మీరెలాగూ హీరోగా పనికిరారు, వేరే ఏదైనా పాత్రలకు పనికొస్తారేమో, ఓ ఉత్తరం రాయిచ్చుగా అని భార్య స్వరాజ్యలక్ష్మి చెప్పిన మీదట నా ఎత్తు అంతంత మాత్రమే అంటూ ప్రత్యేకాత్మకు రాశారు. అలా స్త్రీ సినిమాకి అవకాశం తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. రాళ్లపల్లి కెరియర్ను మలుపు తిప్పిన చిత్రం ఊరుమ్మడి బతుకులు, అందులో రాళ్లపల్లి చేసిన తాగుబోతు హరిశ్చంద్రుడి పాత్ర ఆయనకు నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిల్లర దేవుళ్ళలో చేసిన వీరిగాడి పాత్ర చలిచీమలు కూడా రాళ్లపల్లికి మంచి పేరు తెచ్చాయి. సీతాకొక చిలుక, అభిలాష, కంచుకాగడ, రేపటి పౌరులు, అన్వేషణ, శుభలేఖ వంటి చిత్రాలు రాళ్లపల్లిలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాయి. అభిలాష సినిమాలో చిరంజీవిని కాపాడే జైలు వార్డెన్ శర్మగా ఆయన చేసిన నటన విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంకా వంశీ సినిమాలు, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్లో మంచి పాత్రలు చేశారు. జంధ్యాల, శ్రీవారికి ప్రేమలేఖ, అహనా పెళ్ళంట 2006లో మంచి పాత్రలు చేశారు. మణిరత్నం బొంబాయిలో చేసిన హిజ్రా క్యారెక్టర్ రాళ్లపల్లికి పలు ప్రశంసలు తెచ్చిపెట్టింది. సినీ కెరియర్ ఆరంభించిన తొలినాళ్లలో టైటిల్ కార్డ్స్లో ఆర్వి నరసింహారావు అని వేసేవారు. తూర్పు వెళ్లే రైలు సినిమా చేసేటప్పుడు ఆ చిత్ర దర్శకుడు బాపు అంత పొడవాటి పేరెందుకు అని రాళ్లపల్లి అని వేశారు. అప్పటినుంచి రాళ్లపల్లిగా గుర్తుండిపోయారు. కళాకారులు నిరంతర విద్యార్థులు అంటారు రాళ్లపల్లి. అది ఆచరణలోనూ చూపెట్టారు ఆయన. 70 ఏళ్లకు దగ్గర పడుతున్న సమయంలో తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల శాఖలో ఎంఫిల్ చేశారు ఆయన. 800 పైచిలుకు చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి కెరీర్ పరంగా హ్యాపీ. వ్యక్తిగతంగా 1994లో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె విజయమాధురి మెడిసిన్ చదవడానికి రష్యా ప్రయాణమైనప్పుడు మార్గ మధ్యలో వైరల్ ఫీవర్ అటాక్ అవ్వడంతో చనిపోయారు. తన జీవితంలో జరిగిన అతిపెద్ద దుర్ఘటన అది అని పలు సందర్భాల్లో రాళ్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన చిన్న కుమార్తె రష్మిత ఎంసీఏ చేశారు. ప్రస్తుతం కుటుంబంతో సహా రష్మిత అమెరికాలో ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సహాయ నటుడు, హాస్య నటుడిని కోల్పోయింది. రత్నం లాంటి నటుడు రాళ్లపల్లి. దాదాపు 5 దశాబ్దాల పాటు ఆయన చేసిన పాత్రలు గుర్తుండిపోతాయి. కళాకారుడు కన్ను మూసినా తాను చేసిన పాత్రలో జీవించే ఉంటాడు. ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచే ఉంటాడు. సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు, వంటగదిలోని పాత్రలతో భోజన ప్రియులతో ఆహా ఏమి రుచి అనిపించగలరు రాళ్లపల్లి. నటుడు కమల్ హాసన్, దర్శకుడు వంశీలకు రాళ్లపల్లి వంటకాలంటే చాలా మక్కువ. మీకెప్పుడు సినిమాలుండాలనేది నా ఆకాంక్ష. ఒకవేళ లేకపోతే నా దగ్గరకు వచ్చేయండి, వారానికి 2 రోజులు వండి పెట్టండి చాలు, జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాను అని రాళ్లపల్లితో కమల్ సందర్భంలో అన్నారు. ఇక దర్శకుడు వంశీ అయితే షూటింగ్ స్పాట్కే కూరగాయలు తెప్పించి మరీ రాళ్లపల్లితో వంట చేయించుకుని ఎంతో ఇష్టంగా తినేవారు. ఇంకా రాళ్లపల్లి వంటల్ని ఇష్టంగా ఆరగించిన ప్రముఖులు చాలామందే ఉన్నారు.